టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ క్రీడా అభిమానులు తనను జీవోయటి అనగా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని సంబోధించడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు తన పేరు ముందు అంత పెద్ద ట్యాగ్ ను తగిలించవద్దని విజ్ఞప్తి చేశాడు తాను ఆ బిరుదుకు అర్హున్ని కాదని కరాకండుగా చెప్పేశాడు నా అభిమానులైనా సరే నన్ను గాట్ అని పిలిస్తే అంగీకరించనని అలా పిలిపించుకునే అర్హత ప్రపంచ క్రికెట్ లో కేవలం ఇద్దరికి మాత్రమే ఉందని తెలిపాడు ఆ ఇద్దరు తాను అమితంగా ఆరాధించే దిగ్గజ ప్లేయర్లు వివియన్ రిచర్డ్స్ అలాగే సచిన్ టెండూల్కర్ అని పేర్కొన్నాడు టీ ట్వంటీ వరల్డ్ పై ఆడిన చారిత్రక ఇన్నింగ్స్ అనంతరం సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే ట్యాగ్ ట్రెండ్ అయింది దీనిపై ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు విరాట్ కోహ్లీ ఈ మేరకు స్పందించాడు తన పేరుకు ముందు అంత పెద్ద ట్యాగ్ ను తగిలించవద్దని విజ్ఞప్తి చేశాడు కాగా గత ఆదివారం పాకిస్తాన్తో తో జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా పొట్టి క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ రెండో టీ ట్వంటీ వరల్డ్ కప్ లో వరుసగా రెండో మ్యాచ్ లోను హాఫ్ సెంచరీ బాధి కెరియర్ లో బెస్ట్ ఫామ్ లో కొనసాగుతున్నాడు పాకిస్తాన్ పై ఎనభై రెండు పరుగులు చేసి అజయ్ నిలిచిన కోహ్లీ నిన్న నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్లోను అరవై రెండు పరుగులతో నాటౌట్ గా నిలిచాడు దాదాపు వెయ్యి రోజుల తర్వాత పూర్వ వైభవాన్ని సాధించిన కోహ్లీ ప్రస్తుతం పాత కోహ్లీని తలపించే విధంగా కొత్త ఇన్నింగ్స్తో దూసుకుపోతున్నాడు కోహ్లీ అయితే ఇంతటి ఫామ్ తో ఇన్ని పరుగులు ఇంత అభిమానం డెబ్బై ఒక్క సెంచరీలు కలిగిన కోహ్లీకి గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ బిరుదు వంద శాతం అర్హుడని రుజువు చేసుకున్నాడు